శిక్ష విధించింది వంటి నేను అందుకే ఎన్నికల అధికారికి స్పష్టంగా చెప్పిన ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసింది ఎవరు ఇయాలన్న అరెస్ట్ చేసింది ఎవరు టాస్క్ ఫోర్స్ డిసిపి ఎవరు రాధాకిషన్రావు రాధాకిషన్రావు ఎవరు కేసీఆర్ రక్త సంబంధికుడు ఈయనపైన పెదమనిషి ఎవరు ప్రభాకర్రావు ప్రభాకర్రావు ఎవరు మల్లి చంద్రశేఖర్రావు ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వాడుకునే అధికారి వీళ్ళందరూ పోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కాదు ఒకడు ఐదేళ్ల కింద ఒకడు పదేళ్ల కింద ఎనిమిదేళ్ల కింద రిటైర్ అయిపోతే ప్రభాకర్ రావును రాధాకిషన్ రావును వేణుగోపాల్ రావును నరసింగరావును ఇప్పుడున్న భుజంగరావును పెట్టి ఎస్ఐబిలో ఇంటెలిజెన్స్ లో టాస్క్ ఫోర్స్ లో మాదాపూర్ డీసీపీగా సందీప్ రావును సంతోష్ రావు సడ్డకుని పెట్టి మా కార్యకర్తలందరినీ నిర్బంధించి ఇట్లాంటి తప్పుడు ఇయ్యాలని నన్ను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ అన్నారు ఎవరు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పెద్ద మనిషి రాధాకిషన్ రావు రిటైర్ అయిన అధికారులను ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఎన్నికల అధికారులు నిన్న మొన్న అడావిడి చేసిండ్రు కలెక్టర్లను మార్చడం పోలీసులను మార్చడం అని రిటైర్డ్ ఆఫీసర్స్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళని ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని చంద్రశేఖర్ రావు మా మీద దాడులు చేస్తున్నాడు మమ్మల్ని మొత్తం ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు నిన్నటికి నిన్న అమరవీరుల స్థూపం దగ్గర కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపితే రెండు మూడు గంటలు అక్కడిని పోలీసులు రక్షణ కల్పించి వాళ్ళని నిరసన తెలిపేటట్టు ఏర్పాట్లు చేశారు కేసీఆర్ టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లలో వచ్చి వాళ్ళ బూతులో గుట్టం పెట్టి ఉన్నది లేనిది ఏది పడితే అది అడిగి కాంగ్రెస్ మీద బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు నేను ఇప్పుడు ఆ డీసీపీని అడుగుతున్నా డీసీపీ పేరు వెంకటేశ్వరరావు